ఇప్పుడు 8వ అనువాకం చూడండి. ఈ 8వ అనువాకంలో మొత్తం 17 మంత్రాలు ఉన్నాయి. ఈ నమకం అనేటటువంటి రుద్ర సూక్తంలో 8వ అనువాకమే చాలా ముఖ్యమైనటువంటిది అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ ఒక్క అనువాకం చదివితే, ఈ ఒక్క 8వ అనువాకం చదివితే సరిపోతుంది అని అంటూ ఉన్నారు. అంటే నమకం చదివే మొత్తం, నమకం మొత్తం చదివేటటువంటి సమయం కనుక మనకు లేకపోతే 8వ అనువాకం ఒకటి మీరు చదవండి అని చెప్తూ ఉన్నారు. అంత గొప్పది 8వ అనువాకం. ఇక్కడ చూడండి, నమస్సోమాయచ రుద్రాయచ నమస్సోమాయచ సౌమాయచ పార్వతీతో కూడినటువంటి వాడు, రుద్రాయచ రోదన కారణమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు, అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అంటే పార్వతీదేవితో కూడినటువంటి రుద్రుడికి నమస్కారం, రోదనకు కారణమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టే రుద్రుడికి నమస్కారము. నమస్తామ్రాయ చ రుణాయ చ ఆదిత్యుడి రూపంలో ఉదయ కాలంలో మిక్కిలి ఎర్రగా ఉండి తర్వాత ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమస్సింగాయ చ పశుపత ఏచ సుఖాన్ని కలిగించే వాడికి నమస్కారం, పశువుల్ని పక్షుల్ని రక్షించేటటువంటి వాడికి నమస్కారము. పశుపత ఏచ పశువుల్ని రక్షించేవాడికి నమస్కారము. నమ ఉగ్రాయచ భీమాయచ శత్రువుల్ని చంపడానికి విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి వాడికి నమస్కారము. తనను చూడగానే శత్రువులకు భయం కలిగించేటటువంటి వాడు ఆ రుద్రుడి యొక్క రూపాన్ని చూసినంత మాత్రం చేతనే శత్రువులంతా భయపడిపోతారు. అలా భయం కలిగించే రుద్రుడికి నమస్కారము. నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువుని అతి తేలికగా చంపే రుద్రుడికి నమస్కారము. అంటే దగ్గరగా ఉండే శత్రువుని తేలిగ్గా చంపేస్తాడు, అలాగే దూరంగా ఉన్నటువంటి శత్రువుని కూడా అంత తేలిగ్గానే చంపేస్తాడు. శత్రువు దగ్గరగా ఉన్నా చంపుతాడు, దూరంగా ఉన్నా చంపుతాడు. అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమో హంత్రేచ హనీయచేచ లోకల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ శత్రువులను చంపితే అప్పుడు అక్కడ అలా ఆ చంపేవాళ్ళల్లో ఉంటాడు, అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఎప్పుడు ఎవరు ఎక్కడ శత్రువులను చంపుతూ ఉన్నారో ఆ శత్రువుని చంపేవాళ్ళలో రుద్రుడే ఉంటాడు, చంపేవాళ్లలో ఉంటాడు రుద్రుడు. నమో వృక్షేభ్య హరికేశేభ్య ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వృక్షముల రూపంలో ఉండేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమస్తారాయ ప్రణవం చేత ప్రతిపాదించబడేటటువంటి రుద్రుడికి నమస్కారము. ఓంకారము, ఓంకారము అంటే ఓమి చేయక అక్షరం బ్రహ్మ, ఓంకారము అనేది బ్రహ్మస్వరూపం. పరబ్రహ్మని గురించి చెప్పాలి అంటే ఓంకారము అని అంటూ ఉన్నాం. ఓంకారము అనేది సాకారము నిరాకారము రెండు కూడాను అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఓంకారాన్ని ధ్యానం చేసినటువంటి వాడు మరు జన్మ పొందడు అని మనకు చెప్పబడుతూ ఉన్నది. అది ఇక్కడ ఈ ఓంకార రూపంలో ఉండేటటువంటి వాడు. నమశంభవేచ అయోభవేచ విషయ సుఖాలన్నీ కూడా నీకు ఇచ్చేవాడు, అటువంటి రుద్రుడికి నమస్కారము. విషయ సుఖాలే కాదు, మోక్షాన్ని కూడా ఇచ్చేవాడు, స్వర్గము అపవర్గము రెండూ కూడా ఇచ్చేవాడు, ఇహము పరము రెండూ ఇచ్చేవాడు. నీకేం కావాలంటే అది, ఆ ఈశ్వరుణ్ణి గనక రుద్రుణ్ణి గనక నువ్వు ధ్యానం చేసినట్లయితే భోగస్య మోక్షస్య కరస్తయేవా, నీకు భోగం కావాలంటే భోగం, మోక్షం కావాలంటే మోక్షం, ఏది కావాలైతే అది వస్తుంది అని చెప్తా ఉన్నాడు. నమశంకరాయచ మహేశ్వరాయచ తండ్రి మొదలైన వాళ్ళ రూపంలో లౌకికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు,
ఆచార్యుడి రూపంలో మోక్షాన్ని ఇచ్చేవాడు. అటువంటి అరుద్రుడికి నమస్కారము. తండ్రి రూపంలో లౌకికమైన సుఖాలు ఇస్తాడు. అంటే తండ్రి అనేవాడు నీకు ఆస్తిపాస్తులని కూడా సంపాదించి పెడతాడు, వాటితో నువ్వు లౌకికమైనటువంటి సుఖాలన్నీ కూడా పొందుతావు నువ్వు. అలాగే ఆచార్యుడు ఏం చేస్తాడు, ఆయన పరమ గురువు, మోక్ష మార్గం చూపిస్తాడు. అంటే మోక్షాన్ని ఇచ్చేది, మోక్ష మార్గం చూపించేవాడు పరమ గురువు. అలా మోక్ష మార్గం చూపించే పరమ గురువు రూపంలోను అనేక సుఖాలకు కారణభూతుడైనటువంటి తండ్రి రూపంలోను ఈ రెండు రూపాల్లోనూ ఉన్నటువంటి వాడు రుద్రుడే. అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమశివాయ శివతరాయ చ. దోషత్వము అనేది లేకుండా కళ్యాణ రూపుడైనటువంటి వాడు అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఈయన తన భక్తులకి కూడా దోషం లేకుండా చేస్తాడు. ఆయనకి దోషము అనేది లేదు, అలాగే ఆయన భక్తులకు కూడా దోషము అనేది లేకుండా చేస్తాడు. అలా చేసేటటువంటి మంగళ స్వరూపుడు, పరమ కళ్యాణ రూపుడు అయినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమస్తీర్థ్యాయ చ కుర్యాయ చ. ఇప్పుడు కూడా పుణ్యతీర్థాలయందు ఉండేటటువంటి వాడు, గంగానదీ తీరంలో లింగ రూపంలో ఉండేటటువంటి వాడు, అందుకే మనం చెప్తున్నాం కాశీక్షేత్ర నివాసించి ఆ కాలభైరవ దర్శనం, ప్రయాగే మాధవం దృష్టి ఆ ఏకదిలో శివార్పణం. బిల్వార్చన చేసేప్పుడు చెప్తాం కాశీక్షేత్ర నివాసించి ఆ కాశీ నగరంలో, ఆ కాశీ పట్టణంలో కనుక మనం నివసించినట్లయితే అక్కడ మరణించిన వాడికి మరుజన్మ అనేది లేదు అని చెప్తాడు. ఆ కాశీక్షేత్రంలో గంగానది తీరంలో లింగ రూపంలో ఉండే ఈశ్వరుడికి నమస్కారము. నా పర్యాయ చ వార్యాయ చ. సంసార సాగరానికి అవతల గట్టున సంసారం దాటితే ఉండేది ఏమిటి, ముముక్షువులు. ఆ ముముక్షువుల చేత ధ్యానించబడేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. అలాగే సంసారంలో ఐహికమైనటువంటి సుఖాలన్నీ కూడా ఇస్తూ ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. సంసారంలో సుఖాలు ఇచ్చేది రుద్రుడే, మోక్షాన్ని ఇచ్చేది రుద్రుడే, ఇహము పరము రెండు ఆయనే ఇస్తూ ఉంటాడు. అటువంటి రుద్రుడికి నమస్కారము. నమ ప్రతరణాయ చోత్తరణాయ చ. మంత తంతాదులచే పాపాన్ని పోగొట్టేటటువంటి రుద్రుడికి నమస్కారము. తత్వాన్ని బోధించి సంసారం నుంచి విముక్తి పొంది కలిగించేవాడికి నమస్కారము. ఇక్కడ చూడండి, మానవుడు చేసినటువంటి పాపాలన్నీ ప్రక్షాళనం చేసేవాడు రుద్రుడు. ఎలా ప్రక్షాళనం అవుతాయి అంటే మంత్రతంత్రాదుల వల్ల. అవన్నీ చెప్పేవాడు రుద్రుడే. అలాగే తత్వాన్ని బోధించి ఎరుక కలిగించి అంటే జ్ఞానాన్ని కలిగించి సంసారం నుంచి విముక్తి కలుగజేసేవాడు, నీకు మోక్షాన్ని ఇచ్చేవాడు అతడు రుద్రుడే. అటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్తార్యాయ చ లాజ్యాయ చ. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కామ్య కర్మలు చేయటం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మ అనేది ఎత్తి జీవుని రూపంలో ఉన్నటువంటి ఆ జీవులను కర్మలకు ప్రేరేపించేటటువంటి రుద్రుడికి నమస్కారము. మనం చేస్తూ ఉన్నటువంటి కర్మ వల్ల జన్మరాహిత్యము అనేది జరగదు. కర్మ చేసినటువంటి వాడికి జరిగేది ఏమిటి అంటే పునర్జన్మ. కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే స్వర్గం వస్తుంది, స్వర్గంలో సుఖాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు, మళ్ళీ కర్మ చేస్తాడు. ఇలా కర్మలను చేయించేటటువంటి ఆ రుద్రుడికి, కర్మల కోసం ప్రేరేపించేటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్తాయ ఫేన్యాయ చ. గంగానదీ తీరంలో పుట్టినటువంటి దర్భల చేత పూజింపబడే రుద్రుడికి నమస్కారము. ఏటి నొరగ చేత ఫేన్యాయ చ. ఫేనము అంటే నొరగ, నీటి నొరగ, సముద్రపు నీటి నొరగ. ఈ నొరగ చేత పూజించబడేటటువంటి రుద్రుడికి నమస్కారము. గంగానదీ తీరంలో ఉన్న దర్భలతో శివుణ్ణి పూజిస్తాం, అలాగే సముద్రంలోను ఏటిలోను వచ్చే ఆ నీటి నొరగతో కూడా ఈశ్వరుని పూజిస్తాం. నమస్తే కచ్చాయ చ ప్రవాహ్యాయ చ.
ఇసక నేలలు స్వరూపంగా కలిగినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము అని అంటూ ఈ 8వ అనువాకాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు.